సోనియా గాంధీ అమ్మనా బొమ్మనా అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డికే అరుణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాడు సోనియా దగ్గరకు వెళ్లి దండాలు పెట్టిన విషయం అప్పుడే మర్చిపోయారా అంటూ విరుచుకుపడ్డారు. చివరికి 2014లో విధి లేక అనివార్యంగా ఇయ్యకపోతే ప్రజలు ఊకోరు తంతరు మమ్మల్ని రాజకీయంగా సంపేస్తారని చెప్పి భయపడి ఆనాడు విధి లేక ఇయ్యాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి తప్ప మనస్ఫూర్తిగా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ విషయం అర్థమైంది కాబట్టే కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని డైలాగులు కొట్టినా వాళ్ళని తిరస్కరించి అమ్మ ఇచ్చింది అంటే అమ్మగాదు బొమ్మగాదు మేము గుంజుకున్నామని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైంది కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని నడపని ముందుకు పెట్టారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఆయన కొడుకు చెప్తాడు అమ్మ బొమ్మ అనేటటువంటి మాట మాట్లాడడానికి మీ నోరెట్లు వస్తున్నాయా మీకు? కేటీఆర్ మీ అయ్యంబడి పోయి సోనియమ్మ దండం పెట్టిన రోజు గుర్తులేదా? మీ అయ్యంబడి పోయి సోనియమ్మకి ఎందుకు దండం పెట్టొచ్చినావు? మర్యాదగా మాట్లాడితే మంచిగుంటుంది. ఒక మహిళలను సంస్కరించలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ, మీ యొక్క ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు. తెలంగాణ ఇచ్చిన మహిళలన్నా గౌరవించడం నేర్చుకోండి. ఈరోజు ఆ తల్లే లేకుండా మీ తెలంగాణ వచ్చేది కాదు, మీ అయ్యా కుర్చీలో కూర్చునే వాడు కాదు, నువ్వు బుర్ర 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 తిరిగేటోడి అంతకంటే కాదు. మీ కుటుంబం మొత్తం ఈరోజు ఆమె దయ వల్ల అధికారంలో కూర్చొని అనుభవిస్తూ ఉన్నారు. మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మత్యాగాల మీద ఏర్పడినటువంటి ప్రాణత్యాగాల మీద ఏర్పడిన ఈ తెలంగాణలో అనుభవిస్తున్నది ఎవర్రా అంటే కేవలం మీరు, కేసీఆర్ కుటుంబం.